ఒక బలమైన కేడర్ ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండాల్సిన తెలుగుదేశం పార్టీ కేవలం రేవంత్ రెడ్డి అనాలోచిత దుందుడు చర్యల వల్లే ఇవాళ ఒప్పుకుంటారా అంటే తెలుగుదేశం పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు వ్యక్తిగత నిర్ణయాలు ఉండవు ఉమ్మడిగా పార్టీ పోలిట్ బ్యూరో జనరల్ బాడీ వీళ్ళందరూ కలిసి నిర్ణయాలు తీసుకున్న కార్యక్రమాలనే పార్టీ కొనసాగిస్తుంది ఏదైతే ఒక ఎపిసోడ్ జరిగిందో అందులో మీరు కీలక పాత్రధారిగా ఉన్నారు అది జరగకపోయి ఉండుంటే పార్టీ వాళ్ళ పరిస్థితులు ఉండేది కాదు కదా నేను అంటున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందే అప్పటికే ఆరు మంది అమ్ముడు పోయారు మీరు అర్థం తెలుసుకోండి ఫస్ట్ చల్ల ధర్మారెడ్డి మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీగల కృష్ణారెడ్డి కుక్కడపల్లి కృష్ణారావు వీళ్ళందరూ పార్టీ పిరాయించిన వాళ్ళు చంద్రశేఖరరావు గారు నా మీద అక్రమ కేసు పెట్టకంటే ముందే పార్టీ పిరాయించిన వాళ్ళు వాళ్ళందరూ అప్పటికే పార్టీలో నుంచి చాలా మంది శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు అవతల మంత్రులు కూడా అయిపోయినరు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు అప్పుడే ఎప్పుడు అంతకంటే ముందే కాబట్టి కేసు అక్రమంగా పెట్టేదానికంటే ముందే పార్టీ ఫిరాయింపులు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే ఉన్నారు ఉమ్మడి రాష్ట్ర రాజధాని ఇక్కడనే ఉంది మొత్తం పార్టీ వ్యవస్థ ఇక్కడ ఉన్నప్పుడే అమ్ముడు పోయిన్రు అదే చెప్తున్నాను నేను మీరు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి జరిగిన పరిణామాలు అన్నిటిని కూడా మీరు పరిగణలోకి తీసుకోండి కేసు ఎప్పుడు వచ్చింది రెండు వేల పదిహేనులో వచ్చింది కానీ ఆ సంవత్సరం నరలో ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ప్రయాయించో ఎంతమంది నాయకులు పార్టీ ప్రిరాయించో లెక్క తీసుకున్న తర్వాత తర్వాత